ఉండవల్లి శ్రీదేవి గారు బహుశా నాకు తెలిసి ఆవిడ ఓటేస్ వచ్చిన తర్వాత కూడా మేము అక్కడే ఉండి చూసాం ఆవిడ తాలిక ప్రవర్తన ఆవిడ చేసినటువంటి ఆ హడావిడి ఓటేసిన తర్వాత చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఫలితం తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సినిమాల్లో శ్రీదేవి కంటే బాగా నటించింది ఆవిడ ఆ రోజు సినిమాల్లో శ్రీదేవి కంటే బాగా నటించింది వాళ్ళు కూతు ఆవిడ కూతురిని తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఫోటో తీయించుకుంది నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది ఆవిడే పార్టీకి ఓటేసినట్టుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది అసలు ఆ ఇంటి పేరు ఉండవల్లి శ్రీదేవ్ అని తీసేసి ఊసరవల్లి శ్రీదేవ్ అని చెప్పి మార్చేసుకొని పసుపు రంగు వేసుకొని తిరిగితే బాగుండేది ఆ రోజు కూడా డైరెక్ట్గా నేరుగా చెప్పాల్సినటువంటిది ముందే చెప్పాల్సింది కదా సరే ఈ మంత్రులకు స్వతంత్రం లేదనో లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోతుందనో ఇటువంటివి ఏమైనా ఉంటే ముందు చెప్పాల్సింది దొంగచాటుగా 10 కోట్లు లేకపోతే 15 కోట్లు 20 కోట్లు డబ్బులు తీసుకున్న తర్వాత నీకు గుర్తొచ్చాయా ఇవన్నీ మళ్ళీ ఇందాక అన్న చెప్పినట్టు కులం కార్డు పెట్టుకొని మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం ఇటువంటి ఊసరవెల్లి ఎంతమంది చూసాం వీళ్ళందరూ కూడా ఆ పెద్ద ఊసరవెల్లి చెంతకు చేరుతా ఉన్నాయి ఇవన్నీ తెలిసినటువంటి పెద్దగా వాళ్ళ గురించి మాట్లాడుకుని సమయం వృధా చేసుకోవడం అనవసరం. రాపాక వరప్రసాద్ ఇప్పుడు అన్న చెప్పారు కదా రాపాక వరప్రసాద్తో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నేతలు నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాం మాకు ఓటేయమని చెప్పి అడిగారని చెప్పి నేరుగా రాపాక వరప్రసాద్ ఆయన చెప్తా ఉంటే మళ్ళీ ఇంకా దీని మీద అనుమానం ఏంటి నాకు తెలియక అడుగుతాను. ఒక డైరెక్ట్ ఒక శాసనసభ్యులు మళ్ళీ తీరా అసెంబ్లీలోకి వస్తున్నప్పుడు కూడా ఓటేయడానికి వస్తున్నప్పుడు కూడా ప్రలోభ పెట్టారనేటువంటి మాట రాపాక వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత కూడా ఇంకా దీని మీద అనుమానాలు దేనికి, దీని మీద చర్చ దేనికి, ఎందుకు దీని మీద ఇంకా ఇంకా ఎవరికి ఇంకేమైనా కన్ఫ్యూజన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదన్నటువంటిది మా అభిప్రాయం.